మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చింత చిగురును పూర్వం బాగా వినియోగించేవారు. దీన్ని పచ్చడిగా మరియు పప్పులో వేసుకుని ఇష్టంగా తినేవారు. అంతేకాదు, చింత చిగురుతో అనేక రుచికరమైన వంటలు చేసేవారు. దీనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం దీని వినియోగం తగ్గింది. చింత చిగురు గురించి మరియు అందులో ఉండే అద్భుత పోషకాల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా తింటారు. పూర్వం చింత చిగురును ఎక్కువగా సేకరించుకొని దాన్ని కచ్చాపచ్చాగా రుబ్బి వడల ఆకారంలో చేసి ఎండబెట్టి భద్రపరచుకొని చాలా కాలం వాడుకునేవారు. ఇలా చేస్తే కొన్ని నెలల వరకు నిలువ ఉండేది. చింతపండు వేసిన దానికన్నా దీన్ని వేస్తే కూరలు చాలా రుచిగా ఉంటాయని మన పెద్దలు చెప్తారు. చింత చిగురులో విటమిన్ సి, టార్టారిక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం దండిగా ఉంటాయి. పూర్వం పిల్లలు చింత చిగురును పచ్చిగానే తినేవారు. ఇలా తినటం వల్ల ఇది వారికి కావలసిన పోషకాలను అందించి వారి ఎదుగుదలకు దోహదపడేది. ఇప్పటికీ చాలా మంది చింత చిగురు కనిపిస్తే తుంచుకొని తింటారు. ఇలా తినటం ఎంతో ఆరోగ్యకరమని ఇప్పటి వాళ్లకు తెలియదు. నేడు ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి విస్తరిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు చింత చిగురు కనిపించిన చోట కోసుకొని తినటం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. చింత చిగురు తల్లిపాలను వృద్ధి చేస్తుంది. అంతేకాదు, తల్లిపాల క్వాలిటీ పెంచి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. కొంతమందికి నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వారు తరచూ చింత చిగురు నములుతూ ఉంటే ఆ సమస్య నుండి బయటపడతారు. అంతేకాదు, చింత చిగురు నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది. చింత చిగురు యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది, కాబట్టి కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. అదేవిధంగా ఇతర వాపులను తగ్గిస్తుంది. చింత చిగురును ఉడికించి పేస్ట్లా చేసి కీళ్లవాపులపై రాస్తే కీళ్లవాపులు నొప్పి తగ్గిపోతాయి. చింత చిగురులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. చింత చిగురును నూరి రసం తీసి దానిని గాయాలపై రాస్తే గాయాలు త్వరగా నయమవుతాయి. ఇది గాయాలపై క్రిములను చంపి పరాన్నజీవి వృద్ధిని నిరోధిస్తుంది. అదేవిధంగా గాయమైన చోట కొత్త కణాలు వేగవంతంగా వచ్చేలా సహాయం చేస్తుంది. చింత చిగురును తినటం వల్ల కామెర్ల వ్యాధి త్వరగా తగ్గుతుంది. ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల మలేరియా వస్తుంది. ఒక పరిశోధన ప్రకారం చింత చిగురు మలేరియాలో ప్లాస్మోడియం ఫల్సిఫారం పెరుగుదలను నిరోధించి మలేరియాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని నిరూపింపబడింది. చింత చిగురును తరచూ తినటం వల్ల మన చర్మ అందాన్ని పెంచుతుంది. శరీర కాంతిని పెంచి నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఎవరైతే తరచూ దీన్ని తింటారో అలాంటి వారి వయసు కనిపెట్టడం చాలా కష్టం. ఎల్లప్పుడూ లేత వయసు వారిలా కనిపిస్తారు. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో ప్రకృతి సహజసిద్ధంగా విటమిన్ సి లభిస్తుంది. దీన్ని తరచూ ఏదో విధంగా తినటం వల్ల మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కొన్ని ఇన్ఫెక్షన్స్ నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులు రాకుండా ఒక సైనికుడిలా మనల్ని కాపాడుతుంది. చింత చిగురుతో కషాయంలా టీ పెట్టుకుని తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. దీనికి చింత చిగురును నలిపి లేదా కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టుకొని రుచికి తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది. దీన్ని చింత చిగురు టీ అంటారు. ఇలా తాగితే చలి జ్వరం కూడా తగ్గుతుంది. ఆడవారి నెలసరిలో ఇబ్బందులు ఉంటే చింత చిగురు నుండి స్పూన్ రసం తీసి తీసుకుంటే చాలా మంచిది. ఈ రోజుల్లో ఒత్తిడి వల్ల రక్తపోటు సర్వసాధారణమయ్యింది. చింత చిగురు తింటే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చింత చిగురును తరచూ ఏదో విధంగా తినటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. ఇందులోని ఆమ్లాలు రక్తంలోని మలినాలను తీసివేస్తాయి. తద్వారా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. చిన్నపిల్లలకు కడుపులో నులుపురుగులు చాలా బాధిస్తాయి. అలాంటప్పుడు చింత చిగురును ఏదో విధంగా తినిపించటం వల్ల పొట్టలో నులుపురుగులు చనిపోతాయి. నోటిపోత ఇబ్బంది పెడుతుంటే చింత చిగురును నమలండి. ఇలా నమిలితే నోటి లోపల పగుళ్లు ఉన్నా పోతాయి. చింత చిగురు తినటం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. నోటి నుండి తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది. చింత చిగురులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండే మలినాలను, ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇందులోని పోషకాలు మన శరీర జీవక్రియ రేటును పెంచి బరువును అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గాలి అనుకునేవారు తరచూ చింత చిగురు తినటం చాలా మంచిది. చింత చిగురులో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచి రక్త వృద్ధిని పెంచుతుంది.
రక్తలేమితో బాధపడేవారు. చింత చిగురును ఏదో విధంగా తినటం చాలా మంచిది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందరూ ఒక విషయం గ్రహించాలి, మీకు ఏవైనా అలర్జీలు ఉంటే నిపుణులను సంప్రదించి వారి సలహా ప్రకారం చింత చిగురును వాడటం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.